నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి అల్లుడి బినామీ సంస్థలకే ఆర్డర్లు. మద్యం దందాపై సిఐడి నిర్ధారణ. ఎంపీని నిందితునిగా చేర్చే ఛాన్స్. టీడీపీ ఆఫీస్పై దాడి చేసిన వారికి అవినాష్ లేళ్ల డబ్బులు ఇచ్చినట్లు గుర్తింపు. బ్యాంకు ఖాతా వివరాలు ఇచ్చేందుకు వైసీపీ నేతల నిరాకరణ. కల్తీ నెయ్యి విషయంలో ఏఆర్ ఫుడ్స్ పై తిరుపతి పోలీసుల కేసు. కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసిందని టీటీడీ ఫిర్యాదు. నామినేటెడ్ పోస్టులు దక్కలేదని తొందరపాటు మంచిది కాదు, జాబితాలు ఇంకా ఉన్నాయన్న సీఎం. ఉద్యోగాల కోసం శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితుల ఎదురుచూపులు. దశాబ్దాల నిరీక్షణకు తెరదించాలని కూటమి సర్కారుకు అభ్యర్థన. 6 కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి విరాళమిచ్చిన తెనాలి అతివలు. 6 దశాబ్దాల మహిళా అభ్యున్నతిని కొనసాగించాలని వినతి. కుండపోత వానకు చెరువుల్లా ముంబై ప్రధాన రహదారులు. నిలిచిపోయిన రైళ్లు, పలు విమానాల దారి మళ్లింపు. బెంగళూరులో మహిళను ముక్కలుగా నరికిన నిందితుడి ఆత్మహత్య. ఒడిశా భద్రక్ జిల్లాలో చెట్టుకు ఉరేసుకున్న రంజన్ రాయ్.